నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రను ఏసీ కాంతిలాల్ పాటిల్ ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భైంసా పట్టణమంతా రామనామంతో మారుమోగింది. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మొదటిగా హైదరాబాద్, ఆ తర్వాత భైంసా పట్టణంలో జరిగినటువంటి ఈ శోభాయాత్రకి రావును తరాలు రాముడి యొక్క శోభాయాత్రకు అడ్డుకున్నటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క చరమ గీతం పాడడమే ఈ రాముని యొక్క గీతంలో ఉన్నటువంటి తాత్పర్యం. కావున ఈ ప్రభుత్వ అధికారులు, ఈ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా కానీ, ఇటువంటి ప్రయత్నాలు చేసినా కానీ చివరికి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని రామనామి శోభాయాత్ర జరపడం ఎంత దురదృష్టకరం అంటే, ఈ రాముడు పుట్టిన దేశంలో రామనామి శోభాయాత్రకు పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితిలో హిందువులు దిగజారిపోయారు. కాబట్టి హిందూ సమాజం అంతా తమ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఎప్పటికప్పుడు పసిగడుతూ ఈ ధర్మంపై ఎవరు దాడి చేస్తున్నారు, ఏ విధంగా దాడి చేస్తున్నారు, ఈ హిందూ సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న పార్టీలు ఏంది, ఇలాంటి అన్ని వివరాలు ఆలోచించి రాబోయే రోజుల్లో మన సాధులు, సంతులు, పీఠాధిపతులు ఈ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పేసి నిర్ణయం చేశారు. కాబట్టి ఈ హిందూ రాష్ట్ర నిర్మాణంలో తెలంగాణ కూడా భాగం అవ్వాలి. అదేవిధంగా తెలంగాణలో ఉండి యావత్ హిందూ ప్రజలు రాముని పేరుతో, విష్ణుని పేరుతో ప్రజల్లో దేశభక్తి, దైవభక్తి చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి శోభాయాత్రలు తెలంగాణలో భవ్యంగా కొనసాగాలని మరియు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనేటువంటి హిందూ భక్తులందరికీ నమస్ఫూర్తిగా తెలియజేస్తూ శ్రీరామునవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.